Mrs. Shailaja, ma'am, to give her valuable speech to come on to the dais. She's already in the dais. Start. Thank you very much, Jahnavi. I'm very honored to be here with the respected Attagaru, Mamagaru, Arthurchigaru, my husband, and all little cute children. Bubbly children. Thank you very much for giving me the opportunity. I am Shailaja, CEO and the Managing Director for Vybhava Technologies and Vybhava Robotics. Class cut to me. అసలు నేను ఏమి అవ్వాలని అనుకోలేదు, ఎందుకంటే డిగ్రీ స్టార్ట్ అయినప్పుడే పెళ్ళైంది నాకు. ఎంతసేపు పెళ్లి కాకముందు రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుకోవాలి, రేపు ఎగ్జామ్ చదువుకోవాలనే తెలుసు. ఆఫ్టర్ దాట్ బై గాడ్స్ గ్రేస్ కాలేజ్కి వెళ్ళిన దానికంటే వెళ్ళకుండానే మంచి స్కోర్ వచ్చింది విత్ ఆల్ హీ సపోర్ట్. చీటిలు కొట్టి కాదు, కాలేజ్ ట్రాన్స్ఫర్. ఆ తర్వాత ఎంఎస్సీ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. క్లాసెస్కి వెళ్ళకుండానే సేమ్ అగైన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. వి బోత్ మ్యూచువల్లీ ఎక్స్చేంజ్డ్ అవర్ నాలెడ్జ్. ఆయన ఎంటెక్ చేస్తూ నేను ఎంఎస్సీ చేస్తూ రెండు లాగ్స్ రాసుకుంటూ కూర్చున్నాం. సేమ్ టైం ఫ్యామిలీలో ఎటువంటి ఇవి లేకుండా బై ద టైమ్ ఐ కంప్లీట్ మై స్టడీస్ ఐ హ్యాడ్ టూ లిటిల్ క్యూట్ బేబీస్ అంటుంది. ఇన్ టైంలో మ్యారేజ్ అయింది, ఇన్ టైంలో స్టడీస్ అయిపోయినాయి, సేమ్ టైంలో పిల్లలు కూడా వచ్చారు, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఆఫ్టర్ దట్ పిల్లల కోసం మా చిన్నది ఉంది, అది స్కూల్కి వెళ్ళడానికి ఏడ్చేది. నేను వెళ్ళను, సరే దాన్ని స్కూల్లో తీసుకొచ్చేద్దాము, ఊరికే ఎందుకు, టైంపాస్కి హాఫ్ డే టీచర్గా చేసొద్దామని వెళ్ళిపోయాను. లైక్ దట్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ నర్సరీ స్కూల్ టీచర్. ఆ తర్వాత కొంచెంగా ఎదుగుతూ ప్రైమరీ లెవెల్ సెకండరీ లెవెల్ వరకు, 10th క్లాస్ వరకు నేను చెప్పాను పిల్లలకి. దెన్ ఐ హ్యాడ్ ఎ బ్రేక్ టు సపోర్ట్ మై హస్బెండ్. వీ లెఫ్ట్ టు యుఎస్ఏ విత్ మై చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ. వీ వర్ దేర్ ఆల్ టుగెదర్ 3 years తర్వాత బ్యాక్ టు ఇండియా అగైన్. అక్కడ ఓ సారీ బిఫోర్ వీ గో ఐ ఆల్సో కుకింగ్ డాట్ పీజీ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ స్టూడెంట్స్ లైక్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ఫ్యాకల్టీగా కూడా చేశాను. డౌన్ టు ద ఎర్త్ ఫ్రమ్ నర్సరీ స్కూల్ టు పీజీ లెవెల్ వరకు నేను ఫ్యాకల్టీగా చేశాను. వాలంటరీ సర్వీస్ ఫ్రమ్ దేర్ ఐ లెర్న్ హౌ టు వాలంటీర్ టు ద చిల్డ్రన్ అండ్ టు ద టీమ్ మేట్స్. యుఎస్ లో నేర్చుకుంది మెయిన్ గా కుకింగ్ ఇస్ మై ప్యాషన్. అది వేరు, అసలు ఆడవాళ్ళకి కుకింగ్ అనేది కన్సిడర్ అయితే వేరు, వాళ్ళు చేయాల్సింది. దట్ ఈస్ డిఫరెంట్. వెయిట్ షీ ఇస్ కమింగ్ ఇన్ ఆర్డర్ నౌ. నీ చపాతి ఆర్డర్ చేస్తే తెచ్చి సాగు. ఓకే ఓకే కంటిన్యూ. యా బిఫోర్ ఐ గో టు యుఎస్ఏ ఐ హావ్ ఆల్సో బీన్ విత్ ద పీజీ స్టూడెంట్స్ అండ్ పీజీ ఫ్యాకల్టీ. I'm very much blessed to be with. Akkada konni conflicts vachinnai. Degree college faculty ga interview kellinappudu intunna pillalu inda nenemo intane unna appudu itla kuda lenu ayya attire idantha lenu bakkaga chinnaga uff ante poyetattunna. Okka interview attend ayyachanu, demo ichanu students ki, intiki vachi nenu vellanante vellanu college lo pillalu gaadi laagunna అంటే మళ్ళీ అగైన్ నానా, సి యూ షుడ్ నాట్ సీ ద పర్సనాలిటీస్ ఆఫ్ ది స్టూడెంట్స్, యూ హ్యావ్ టు ఇంప్రెస్ ద స్టూడెంట్స్ విత్ యువర్ నాలెడ్జ్ అండ్ లెక్చర్. దెన్ నో వన్ విల్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనాలిటీ, దే విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ డైవర్ట్ టు యువర్ స్పీచ్ ఆర్ లెక్చర్ అని చెప్పాడు. దట్ ఇన్స్పైర్డ్ మీ. అక్కడ నుంచి నా కెరియర్ పబ్లిక్ స్పీకింగ్ వైపు మూవ్ అయింది. ఎక్కడ పోతే అక్కడ ఫోటోలు మీడియా పక్కన పెట్టి, ఎక్కడ దొరికితే అక్కడ మైక్ తీసుకోవటం, మాట్లాడటం, ఇదే ఏ స్టేజ్ ఎక్కినా ఇంతే నడుస్తుంది. సో ఇదంతా పక్కన పెడితే యుఎస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఐ డోంట్ నో వాట్ టు డూ. కాలేజ్లు ఇవన్నీ అయిపోయినాయి, వి మూవ్ టు కంప్లీట్ డిఫరెంట్ లొకాలిటీ వేర్ వి డోంట్ నో ఎనీ వన్. అసలు అక్కడ అన్ని కొత్త వాళ్ళు, కొత్త పీపుల్, మనకి ఏమీ తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పుడే మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్ అని కొత్తగా వస్తుంది. సేమ్ ఇద్దరం ఒకరోజు బస్సులో మియాపూర్ నుంచి మనస్థలిపురం వస్తూ
అక్కడ ఏదో అమీర్పేటలో ఎస్ఈఓ గురించి సెమినార్స్ లేకపోతే వన్ డే వర్క్షాప్స్ ఇస్తున్నారు. ఇట్స్ అ డెమో ఫర్ 2 or 3 hours. లెట్ అస్ స్పెండ్ అవర్ టైం లైక్ టైం పాస్ అని వెళ్ళినాం. వెళ్తే డెమో బాగుంది, బాగా ఇంప్రెస్ అయ్యాము. సో ఇద్దరు నేర్చుకోవటంలో యూజ్ ఏముంది, లెట్ అస్ ఓన్లీ పే ఫర్ వన్, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నువ్వు కంటిన్యూ చేయి కోర్స్, ఇట్ ఈస్ ఓన్లీ 1 week కోర్స్ అని చెప్పి అన్నారు. ఐ పెయిడ్ ఫర్ దట్ అండ్ ఐ అటెండెడ్ ద కోర్స్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఆఫ్టర్ దట్ ఒక 1 year జాబ్ చేశాను. 1 year జాబ్ చేసిన తర్వాత జూమ్ టెక్నాలజీస్, యా జూమ్ టెక్నాలజీస్, అగైన్ మళ్ళీ అక్కడ ఒక బ్రేక్, నీ నాలెడ్జ్ సాలరీ తీసుకోవటంలో కాదు, యూ కెన్ ప్రొవైడ్ దిస్ టు సమ్ అదర్ పీపుల్, వేర్ తీసుకునే కాకుండా ఇచ్చేది నీకు వస్తుంది, వాడిచ్చే 20,000 నువ్వు వర్క్ చేసే అవసరం లేదు, అంతే జీతం నువ్వు వేరే వాళ్ళకి పే చేయగలిగే కెపాసిటీ నీ దగ్గర ఉంది, లెట్ అస్ స్టాప్ డూయింగ్ దట్ జాబ్ అండ్ స్టార్ట్ బిజినెస్ అని. సేమ్ అగైన్ మోటివేషన్. అక్కడ ఒక యాంగిల్ ఇయ్యే, సో స్టార్టెడ్ డిజిటల్ మార్కెటింగ్ లో వైభవ ఎస్ఈఓ అని ఫస్ట్ స్టార్ట్ చేసాం. బట్ బిఫోర్ దట్ అగైన్ వీఆర్ ప్యాషనేట్ ఆన్ టీచింగ్. ఆల్రెడీ ఫ్యాకల్టీగా చేయటం ఇది ఉంది కాబట్టి మిస్టర్ పవన్ మై హస్బెండ్ హీఈస్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ హీస్ నాలెడ్జ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వితౌట్ టేకింగ్ అమౌంట్. సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్లో నేను కూడా ఇస్తున్నాను. అప్పుడు కొంచెం అవసరాలని పట్టి వై డోంట్ బి రిజిస్టర్ ద కంపెనీ అండ్ టేక్ ద అమౌంట్ అనిపించి వీ స్టార్టెడ్ రిజిస్టరింగ్ వైభవ టెక్నాలజీస్. అక్కడి నుంచి కోర్స్ అనేది రిలీజ్ చేసి డబ్బులు తీసుకోవటం స్టార్ట్ చేసాం. వేర్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు వైభవ టెక్నాలజీస్, వైభవ ఎస్ఈఓని తీసుకెళ్ళి వైభవ టెక్నాలజీస్లో ఇంటిగ్రేట్ చేసేసాం. అక్కడ డిజిటల్ మార్కెటింగ్ వైభవ టెక్నాలజీస్ బాగా నడుస్తుంది. ఆ మధ్యలో వైభవ రాఘవేంద్ర దేవరకొండ సైంటిస్ట్ అవ్వాలి అని, రోబోట్స్ కావాలని అంటూ అంటూ ఫ్యామిలీలో భాగంగా వాడికి కూడా రోబోటిక్స్ మీద ఏంటి అనేది, అసలు వాడి ఇంట్రెస్ట్ వెళ్తున్న వైపు ఏమన్నా ఉందా లేదా, ఏం తెలుసుకోవాలి, ఎలా సపోర్ట్ చేయాలనుకుంటూ మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్ చేసినప్పుడు దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్, ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ అన్నీ తక్కువైపోయినాయి. సో ఐ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ ఒరిస్సా, బెంగళూరు ఫర్ టీచింగ్ స్కిల్స్ ఆర్ లెర్నింగ్ ద నాలెడ్జ్. అప్పుడు ఏం చేశాను అగైన్, సరే మళ్ళీ నేను అక్కడ ఇక్కడ తిరిగే బదులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లెటర్స్ టేక్ ద ఫ్రాంచైజ్, ఆ ఫ్యాకల్టీ నా దగ్గర రెడీ చేసుకుంటే నాలాంటి వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పి వైభవ రోబోటిక్స్ స్టార్ట్ చేశాం. అగైన్ దట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ టు వైభవ టెక్నాలజీస్. రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే డబ్బులు ఒకటే కాదు, బికాస్ మా అవసరాలు కూడా తీరిపోయినాయి. ఎక్కడైతే లోన్ పెట్టామో వీఆర్ ఆల్మోస్ట్ ఎండ్ టు దట్ లోన్. ఐ స్టార్టెడ్ సర్వింగ్ పీపుల్ నౌ, చార్జ్ చేయకుండా గవర్నమెంట్ పీపుల్కి, నియర్ బై లొకాలిటీ ఎవరికైతే పెట్టలేమనుకున్నారో వాళ్ళకి. బట్ ఐ వాంట్ టు షేర్ ద నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అప్ టు ద స్టాండర్డ్స్ టు ద పీపుల్ హూ డిజర్వ్ ఇట్. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల చాలామంది పిల్లలకి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది, స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి, బట్ దే డోంట్ నో ఎక్కడి నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని. టీచర్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు సమ్ లిమిటేషన్స్ టు ద చిల్డ్రన్. అలాంటి వాళ్ళకి నేను సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకొని ఈ 1 month నియర్లీ 20 గవర్నమెంట్ స్కూల్స్ తిరిగినాను. అండ్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ ఎంఈఓస్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్ఓ, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఎస్సీఆర్టి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి మన బ్రాండ్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం వాళ్ళకి చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యి నాకు సపోర్ట్ ఇచ్చారు. యట్ వీఆర్ రన్నింగ్ వెరీ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క క్వశ్చన్, సో మీకు చిన్నప్పటి నుంచి హాబీస్ అయితే డెఫినెట్ గా ఉండుంటాయి కదా, వాటిలో After that, I agree. Maybe past 10 or 15 years nunchi, I'm okay with my cooking. Painting, drawing, atte cheppinattu muggulu. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మా చాలా పెద్ద ప్లేస్. అమ్మ ఇంటికి రావే 2 hours అవుతుంది బయటకు వెళ్ళి, ముగ్గులేసింది చాలా, ఇంటికి రా ఇంటికి రా అని, నువ్వు బాగా అమ్మ ఈ ఇంత వేసి వస్తా ఈ ఇంత వేసి వస్తా. అగైన్ సేమ్ థింగ్,
ఇంకా నేను చిన్నప్పుడు డ్రెస్సులు కూడా కుట్టేది, ఓన్ స్టిచ్చింగ్ లైక్ అల్లటము. ఇప్పుడు అది ఫ్యాషన్ టెక్నాలజీకి ఏదైతే వెళ్తుందో దాంట్లో సగం క్వాలిటీస్ నాకు ఉన్నాయి. డాన్సింగ్ డాన్సింగ్ ఈజ్ మై మెయిన్ ఫ్యాషన్ వేర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్, బట్ అన్ఫార్చునేట్లీ నాకు ఛాన్స్ రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఐ ట్రై టు డీవియేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద స్ట్రెయిన్ ఆర్ ద రిస్క్ ఆర్ ద హెవీనెస్ ఇన్ మై మైండ్, సో ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ క్లాసెస్ జస్ట్ ఫర్ ఫ్యాషన్. ఆ 3 hours నేను ఫోన్లో వచ్చినా తీయను, ఎవరేం చేసినా ఐ డోంట్ నో, ఐ లీవ్ ఆల్ ద థింగ్స్ దేర్, ఐ గో టు డాన్స్ క్లాస్ బికాస్ ఐ లైక్ ఇట్. ఆ రిధమ్ ఆ స్టెప్స్ అవన్నీ నాకు ఇంట్రెస్ట్. ఐ లైక్ మ్యూజిక్, చిన్నప్పుడు బాగా పాడిన, ఇప్పుడు గుర్తు రావట్లే. నువ్వు కాదే ఇది కాదు. ఓకే సో ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎనీ మోర్ క్వశ్చన్స్? నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఓకే నేను చెప్పేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. వై? బికాజ్ ఐ అట్రాక్టెడ్ టు మై స్పీచ్. No. We want to know more. Then why? Nidra kala cheyaledu. Nidra kala cheyaledu.